నమస్తే గారు నమస్తే చేయ ఏదైనా ఒక మంచి కథ చెప్తారా చంద్రవదన కథ చెప్తాను కాశ్మీర్ దేశాధిపతికి లేక లేక ఒక సౌందర్యవతైన కూతురు కలిగిందట చందమామల ఉందని చంద్రవదన అని పేరు పెట్టారు ఈ అమ్మాయి పతివ్రతల కథల్లో ఈ కథ చెప్తారు ఓకే అయితే ఈ అమ్మాయి భలే ముచ్చటగా ఉండేది ఎంత ముద్దుగా చూసేవారు అట చిన్న పిల్లకేదన్నా ఇట్లా అంటే చాలు బాధపడిపోయేవాళ్ళు అమ్మా నాన్న లేకలేక కలిగితే ఇది కొద్దిగా యావగా ఉంటుంది పాపం ఇంతలా కనపడతాం కదా అట్లా ఒకే ఉంటే మన పంచప్రాణాలు మీద ఉంటాయి ఎంత బాగానో చూసుకునేవాళ్ళు అయితే చక్కగా చదివిచ్చారు అమ్మాయిని ఈ విద్యాభ్యాసాలు అప్పుడు క్రమంగా అమ్మాయికి జగం మిథ్య బ్రహ్మమే సత్యము అలాంటి భావాలు కలగటం మొదలుపెట్టినాయి భగవంతుడే సత్యం ఇదంతా మిథ్య జంత జగన్మాయ ఈ మాయల నుంచి బయటపడపవాలి అని సన్యాసం మీద ఆసక్తి కలిగి ఉంది పాప అయితే ఏదైనా వివాహమో అని సంకల్పిస్తే అమ్మాయికి నచ్చేది కాదు ఎందుకు వచ్చింది వివాహం సంసారం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోతే సరిపోతుంది అలా భావించేది ఒకసారి భృగు మహర్షి వచ్చాయి వస్తే భృగు మహర్షి వీళ్ళ దేశానికి వచ్చినప్పుడు రాజుగారు తమ సంస్థానంలో కొంతకాలం ఆ రాజ్యంలో అడ్డు పెట్టుకున్నారు భృగు మహర్షి భృగువుని విశేషంగా సేవించడానికి చంద్రవదనని నియోగించారు ఓ మనం దూర్వాస మహాముని కుంతీదేవి సేవించిందని చెప్పుకుంటాం కదా పురాణంలో మహాభారతంలో అలాగే ఇక్కడ ఈ చంద్రభద ఏం చేసింది మృగు మహర్షిని అనుసరించి ఉండి ఆయన కావాల్సినవి చూసి ఆయనతో మహాత్మా జీవుడి వల్ల ఉపయోగ అట్లా కనుక్కునేది కనుక్కుంటే ఆయన మెల్లిగా అమ్మాయికి ఏం బోధించాడంటే స్త్రీలకి వివాహమే ముఖ్యమైనది కేవలము వివాహం చేసుకుని సంతానాన్ని కనడం కోసమే స్త్రీలు జన్మించారు పాతివృత్యాన్ని పాటించడమే స్త్రీలకి చేయవలసిన పుణ్యకార్యము భర్తగా లభించిన వాడు ఎవడైతే భర్త అతనిని అనుసరించి ఉండాలి అప్పుడే స్త్రీలకి మోక్షం లభిస్తుంది మోక్ష సాధన సులువు స్త్రీలకి మగవాడైతే చాలా కష్టపడాలి వాడు ఎన్నో కర్మలు చేయాలి తపస్సు చేయాలి ఈ గృహ గృహస్థాశ్రమాన్ని శ్రద్ధగా చేయాలి స్త్రీలకు ఆ కష్టం లేదు తపస్సు కష్టం లేదు పతిని అనుసరించి ఉంటే చాలు మన పతివ్రతల కథలన్నీ ఇలాగే కనపడతాయి మనకి పాతివ కేవలం భర్తను అనుసరించి ఉండటం వల్లే అనసూయాదేవి లోపాముద్రాదేవి వీళ్ళంతా తరించారు సప్తర్షి మండలంలో మనకు అరుంధతి నక్షత్రం ఉందంటే ఎలా ఉంది ఆ భర్తను అనుసరించడం వల్ల ఉంది ఇలా చెప్పేసరికి ఈ అమ్మాయికి వివాహం చేసుకోవాలని పుట్టింది నాకు ఇంకోలా మోక్షం రాదు సన్యాసం నేను తీసుకోలేను స్త్రీలకు అర్హత లేదని చెప్పారు స్త్రీలకు దేనికి అర్హత ఉంది వివాహం చేసుకోవడం భర్తను అనుసరించడం భర్త మాట జరదాటకూడదు అతన్నే సేవించాలి అతని కా పాదాలు స్మరించుకోవాలి అంతే పూర్వకాలం ఇలాంటి గాథలు చాలా చెప్పేవాడు ఆ భర్తలు కూడా దీనికి తగినట్టుగా ఉండాలి కదా అని అనిపిస్తుంది తగినట్టుగా లేని భర్తలతోటి కూడా పతివ్రతలుగానే వాళ్ళని చూస్తాం మనం అంతే వాళ్ళు ఎలా ఉన్నా క్రమంగా పతులు మారిపోతారు ఎప్పటికో అప్పటివరకు వీళ్ళు పోయాల్సిందే అయితే అమ్మాయి వివాహం చేసుకుంటానని నాన్నకేం చెప్పిందంటే నాకు ఐదు ప్రశ్నలు ఉన్నాయి నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళని భర్తగా పొందుతాను నాన్న నాకు వారి వయో వయస్సుతోటి వివాహితులు అవివాహితులు దాంతో సంబంధం లేదు ఋషి ముని అయినా పర్వాలే మీరెవరికైనా ఇవి పంపించండి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన వాడే నా భర్త అని అన్నది అంటే సరే ఒప్పుకున్నాడు తండ్రి ప్రశ్నలు రాసివ్వమన్నారు అమ్మాయి ప్రశ్నలు రాసింది ఈ ఐదు ప్రశ్నలు ఏంటంటే స్త్రీలకి అలంకారం ఏది ఎవరి వల్ల స్త్రీలకి పుణ్య పదవి లభిస్తుంది లింగదేహం అంటే ఏమిటి మానవులకి మోక్షం ఇచ్చేదేంటి మోక్ష సాధన ఏమిటి భగవంతుడికి ఆత్మకి ఆత్మకి పరమాత్మకి ఏమిటి తేడా ఇది అడిగింది అడిగితే ఈ కాగితాలు పుచ్చుకుని అన్ని దేశాలకి వెళ్ళారు సైనికులు ఆంధ్రదేశపు రాకుమారుడు ఒకడు ఈ ప్రశ్నలకి సమాధానం రాశాడు ఆ అమ్మాయి ఏదనుకుంటుందో అది రాశాడు అనమాట మిగిలిన వాళ్ళు రాశారు అవేవి ఈవిడనుకునే సమాధానాలు కావు స్త్రీలకి అలంకారం మానం తమ పరువు పోగొట్టుకోకుండా ఉండాలి వాళ్ళు మానమే స్త్రీలకు అలంకారం తర్వాత ఎవరి వల్ల స్త్రీలు పుణ్యగతిని పొందుతారు భతి వలన భర్త వలన లింగదేహం అంటే ఏమిటి అంటే మనకి ఒక భగవంతుని యొక్క ప్రత్యామ్నాయ స్వరూపం అది మనం మరణించిన తర్వాత మనలో నుంచి ఒకటి లేచి వెళుతు జ్యోతి లింగదేహం అంటారు భగవంతుని స్వరూపం అది మానవులు దేనివల్ల మోక్షాన్ని పొందుతారంటే నిష్కామ కర్మ వల్ల ఏ ప్రయోజనము లేకుండా ఏది ఆశించకుండా చేసే క్రియల వల్లే మనిషికి మోక్షం వస్తుంది ఆత్మకి పరమాత్మకి ఏమిటంటే పరమాత్మ తామరాకు మీద నీటి పొట్టు ఆత్మ ఆ తామరాకు అని రాసాడు రాసేసారు సర్కల్ ఆమెకు ఎంతో నచ్చాడు విందుడు అతని పేరు అయితే ఈయన తనికి విందుడు ఆల్రెడీ వివాహితుడు సరే కబురు చేశారు మా అమ్మాయి మిమ్మల్ని వివాహం చేసుకుంటుంది చంద్రవదన మీరు రండి అని చెప్పారు చెప్తే అతను నేను వివాహితుణ్ణి అని ఉత్తరం రాస్తే మాకు అభ్యంతరం లేదు ఆ విందుడి భార్య పేరు చిత్రాంగద ఆమె కూడా చుట్టుపక్కల రాజ్యాల్లో ఎక్కడో రాజకుమార్తె భార్యతో సహా అతను వచ్చాడు ఇక్కడికి ఆవిడకి వివాహానికి ఒప్పుకుంది ఆవిడ కూడా అప్పట్లో వాళ్ళు కదా సరే ఈ చంద్రవదన్ని ఇచ్చి విందుడికి వివాహం చేశారు వివాహం అయిన తర్వాత పదహారు రోజుల దాకా ఇక్కడే ఉన్నారు భార్య వాళ్ళు ఉన్నారు ఈవిడే ఉంది ఆమెను విశేషంగా సేవించారు వివాహం అయిపోయి పదిహేను రోజుల తర్వాత తమ రాజ్యానికి బయలుదేరారు బయలుదేరితే బోల్డ్ అన్ని వజ్ర ఐఢూర్యాలు నగలు నాణ్యాలు అశ్వికులు రథాలు గుర్రాలు అశ్వాలు అక్కడి నుంచి ఏమో ఏనుగులు బహుమానంగా ఇచ్చాడు కాశ్మీర దేశపు రాజు బోల్డ్ అంత కుంకం పువ్వు అక్కడ లభించేటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నిటితోటి పంపించాడు ఎక్కడ కాశ్మీర దేశం ఎక్కడ ఆంధ్రదేశం ప్రయాణానికి సమయం పడుతుంది కాదు ఇలా వెళ్తూ ఉంటే ఒక అడవిలో పటకుటీరాలు అవి వేసుకుని ఆగేవాళ్ళు రాత్రిపూట కొన్ని చోట్ల ఆగి విశ్రాంతి తీసుకోవటం తెల్లవారులేసాక మళ్ళీ ప్రయాణం సాగించేవాళ్ళు గుర్రాల్లో ఉన్నప్పుడు ఇప్పటికి కార్లలాగా లైట్లు ఉండవు కదా రథాల్లో అందుకని పడుకునేవాళ్ళు సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి రాత్రి దాకా ప్రయాణం చేయడం రాత్రిపూట ఎక్కడో తోటి విశ్రాంతి తీసుకోవటం అదేదైనా అడవి చాలా అందంగా ఉందనుకో రెండు రోజులు అక్కడే ప్రయాణం లేకుండా విశ్రాంతి తీసుకోవటం మళ్ళీ బయలుదేరటం ఓ ఇరవై రోజులు పడుతుంది నెల రోజులు సరే ఈ ప్రయాణంలో ఏమైంది వింధ్యాటవి ప్రాంతంలో పటకుటీరంలో ఇద్దరు భార్యల మధ్య పడుకుని ఉన్న ఈ విందుని చూసి చాలా విచిత్ర ఎవరు వీళ్ళు రంభ ఊర్వశి వీళ్ళు ఒకనాటి రాత్రి ఆకాశగమనంలో ఎక్కడికో వెళ్తున్నారు వెళ్తూ ఉంటే అర్ధరాత్రి వేళ లోపల ఉక్కగా ఉందని బయట పెద్ద మంచం వేస్తే రాణులు ఇద్దరు పడుకుని ఉండగా మధ్యలో విందుడు పడుకున్నాడు చెరో పక్కన పడుకోబెట్టుకుంది ఈ పైనుంచి చూసి ఇద్దరు స్త్రీల మధ్య పడుకుని ఉన్న ఆ యవన పురుషుడిని చూసేసరికల్లా రంభా వరుస అబ్బాబ్బబ్బా ఎంత కాళ్ళకళ్ళాడిపోతున్నాడు ఎంత అందంగా ఉన్నాడని అతన్ని తీసుకెళ్ళిపోయాడు విందుడిని లేవ తీసుకుని తీసుకుపోయారు వెళ్ళిపోయాడు తెల్లవారులే చూస్తే ఏముంది అమ్మాయిలు ఇద్దరు తెల్లమొహం వేశారు వేసేసరికల్లా ఇక కేకలు పెట్టారు సైనికులంతా చూశారు చుట్టుపక్కల ఆడవంతా వెళ్ళారు వెతికారు ఏదైనా జంతువు తీసుకెళ్తే సడన్గా మధ్యలో ఉన్నవాడిని ఎందుకు తీసిపోతుంది అందుకున్న వాళ్ళు పైగా కాపలా ఉన్నవాళ్ళు ఇవన్నీ పోయినాయి అక్కడి నుంచి చిత్రాంగదేమంది అమ్మ మా స చెల్లెలికి చెప్పింది అనమాట చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మా బంధువులు ఉన్నారు మా పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పద మనం అక్కడికి వెళ్ళిపోదాం మా తండ్రి వెతికిస్తాడు మన భర్త కోసం అంటే అమ్మాయి ఏమందట నా భర్త లభించే వరకు ఇక్కడ నుంచి కదలను నేను ఈ అడవిలోంచి రాను నగర ప్రవేశం చేయను ఒంటరిగా ఏ నగరమైనా సరే అత్తిళ్ళు కానీ పుట్టిలు కానీ తోడుకోడళ్ళ పుట్టిళ్ళైనా సరే నేను రాను నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను అందులో ఆ చిత్రాంగది ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది ఇక్కడ కూర్చున్న చంద్రవదన మాత్రం పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి భగవతి పేరిట తపస్సు చేయడానికి కూర్చుంది ఎన్ని రోజుల్లో కూర్చుంది అట్లాగే ఈ అడవిలో తపస్సు చేస్తున్న స్త్రీ ఎవరో దేవతలకు తెలియదు మామూలుగా ఋషులు మునులు వాళ్ళు చేస్తారు ఇంత తపస్సు తీవ్రంగా అక్కడి నుంచి దేవతలు ఒకళ్ళు ఇద్దరు చూ వచ్చి చూసి వెళ్ళారు చూస్తే కొత్తగా వివాహిత పదహారు సంవత్సరాల అమ్మాయి కాశ్మీర్ దేశపు రాజకుమార్తె ఆమె భర్త కోసం తపస్సు చేస్తాం భర్త ఎక్కడున్నాడు నవెత్తితే రంభా ఉర్వతి చెరుకోరు పూట పంచుకొని ఆ విందుని తమ దగ్గర ఉంచుకున్నారు అక్కడి నుంచి ఆయన కేకలేసి ఆ మానవుల మీద ఆశపడకూడదు ఎవరు ఇంద్రుడు అని ఆ ఇంద్రుడు కేకలు పెట్టి అతన్ని ఏమో కప్ప చెప్పండి అమ్మాయి తపస్సు చేస్తుందంటే భృగు మహర్షి అనుగ్రహం వల్ల అమ్మాయికి తపస్సు మీద పట్టింది భర్త కోసం ఏమైనా చేయాలని చెప్పాడు ఆయన అంతే భర్త కోసం ఇప్పుడు ఆయన లభించలేదు ఆయన కోసం తపస్సు చేయి ఆయనకి ఏదో కావాలి చెయ్యి అంతే ఇప్పుడు ఆయన విస్సైపాడు విస్సైనాయుడు వాడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది అక్కడి నుంచి నలభై ఐదు రోజులు గడిచేసరికి విందుణ్ణి తీసుకొచ్చి నుంచోబెట్టారు ఈవిడ ముందు అక్కడి నుంచి సైనికులు వాళ్ళు వీళ్ళంతా వచ్చి రాజకుమారిని చూసి ఆశ్చర్యపోయి చిత్రాంగదాదేవిని దేవిని ఆవిడ ఆవిడమ్మ చెల్లెలా ఎట్లా సాధించావు భర్తని అని అడిగితే తపస్సుతో సాధించానక తపస్సుతోటి సాధ్యం కాదేది లేదు ప్రస్తుతం నా తపస్సు పతిభర్తే భర్తతోటి ఉండాలి ఆ చంద్రభద్రాన్ని మహాగ్రంగా అందరూ మెచ్చుకున్నారా మహా ఉపద్రవంగా జనాలంతా అంతా తపస్సుతోటి తపస్సుతో స్త్రీలు ఎత్తుకుపోయిన భర్తను సాధించుకుందమ్మడు తదేక దృష్టితోటి చేస్తే ఏదైనా సాధించగలుగుతాము ఆ తర్వాత చంద్రవదన చిత్రాంగతతో కలిసి విందుడు ఆంధ్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రభువుగా ఎంతో కాలం జీవించాడట ఆవిడ కథ అంతా చెప్పుకునేవారు ఆ ప్రాంతంలో కథ కంచికి మనమిటికి బా సూపర్ అండి బాగుంది కదా చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే